రైతు సోదరులకు శుభాభివందనం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పచ్చని పత్తిని కాటేస్తుంది, కాతకాయాల్సిన పువ్వులను మొగ్గ దశలోనే మింగేస్తోంది గులాబీ పురుగు. తెల్ల బంగారంపై గులాబీ పురుగు దాడి చేస్తుండటంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఉత్సాహంగా సాగు చేయాల్సిన రైతులు పురుగు దాటికి ఉసూరుమంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ పత్తి రైతులను వణికిస్తున్న గులాబీ పురుగుపై ప్రత్యేక కథనం. సిరులు కురిపించాల్సిన తెల్ల బంగారం రైతులకి చీకట్లను నింపుతుంది. గులాబీ పురుగు పోటుతో రైతులు చిత్తవుతున్నారు. కాత పూత లేకుండానే పత్తి మోడుబారుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకి గులాబీ పోటుపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 4 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. ఈసారి పత్తి పంటను నాటాలని ప్రోత్సహించడంతో విస్తీర్ణం భారీగా పెరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెల్ల బంగారంగా సిరులు కురిపించే పత్తి పంటపై గులాబీ దాడి ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా పొన్నారి గ్రామంలో పత్తి చేనులో గులాబీ పురుగు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పత్తి పువ్వులపై గులాబీ పురుగులు పంజా విసురుతోంది. దీంతో పువ్వులు కాత కాయకుండా మొగ్గ దశలోనే వాడిపోతున్నాయి. విచ్చలవిడిగా పత్తిపై గులాబీ పురుగు దాడి చేస్తుండటంతో రైతులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణం లాంటి పంటలపై గులాబీ పురుగులు దాడి చేస్తుండటంతో రైతులు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. గత 2 సంవత్సరాల క్రితం గులాబీ పురుగు దాడి చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు గులాబీ పురుగు వల్ల దిగుబడి రాక పత్తిని తీసేశారు. ఈసారి మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతం అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గులాబీ పురుగు దాడి చేస్తుంది, ఎలా ఉంది పంట పరిస్థితి? ఈ గులాబీ రంగుతో సార్, ఈ పురుగుతోని, గులాబీ రంగు పురుగుతోని పువ్వులు అసలు కాతనే పడతలేదు సార్. చాలా నష్టపోతున్నాం సార్. మందులు ఎవి వాడినా కానీ మందులు ఏం పనిచేస్తలేవు. అటాక్ బాగానే ఉంది సార్. పత్తిని నాటి ఎన్ని రోజులు అవుతుంది? దాడి చేయడంతో ఎన్ని రోజులైంది? పంటను రక్షించుకోవడానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు? పత్తి నాటిన 45 రోజులకే అప్పుడు పూలు వచ్చినాయి సార్. పూలు వచ్చినాయి. పరీక్ష పెట్టి చూసేసరికల్లా గులాబీ రంగు పురుగు అప్పుడే. ఇప్పటికీ పత్తి పెట్టి 55 రోజులైంది, ఇంకా ఉధృతి పెరుగుతుంది సార్. రోజు రోజుకి ఉధృతి పెరుగుతుందా? పెరుగుతుంది సార్, పెరుగుతుంది. లింగాకర్షలు బుట్టలు పెట్టినా కానీ దాంట్లో ఇంకా పురుగులు అయితే పడతలేవు సార్. స్ప్రే చేసినప్పుడు కూడా గులాబీ పురుగు ఉధృతి పెరుగుతుందా? స్ప్రే చేసి 4 రోజులు అవుతుంది. మళ్ళీ చూసే వరకు మళ్ళీ అవి గులాబీ పురుగు కనిపిస్తుంది సార్. ఫస్ట్ స్ప్రే ఇప్పుడు నేను 700 చేస్తే ఇప్పుడు 2వ స్ప్రే 1400 అయింది సార్. వ్యవసాయ అధికారులు కానీ అదేవిధంగా శాస్త్రవేత్తలు కానీ ఏమైనా సూచనలు సలహాలు ఇస్తున్నారా? వారు వచ్చిండ్రు, వ్యవసాయ అధికారులు కూడా వచ్చిండ్రు. లింగాకర్షణ బుట్టలు పెట్టమని చెప్పిండ్రు, అంతే సార్. గులాబీ పురుగు నుంచి, దాడి నుంచి రక్షించుకోవడానికి రైతులకి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుంది? వారు ప్రతి వారం ఒకసారి మీటింగ్లు పెట్టి ప్రతి చేనులను పర్యవేక్షిస్తేనే సార్, అప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకుంటేనే అప్పుడు ఏమన్నా రిజల్ట్ కనిపిస్తుండదు సార్. అయితే శాస్త్రవేత్తలు గులాబీ పురుగు నియంత్రణ సూచనలు సలహాలు ఇస్తున్నారు. ప్రధానంగా గులాబీ పురుగులను అంతమొందించేందుకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి వల్ల పురుగుల ఉధృతి తగ్గించడానికి దోహదపడుతుందంటున్నారు. అదేవిధంగా గులాబీ పురుగును అంతమొందించడానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా క్లోరిపైరి పాస్ స్ప్రే చేస్తే గులాబీ పోటు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పురుగులను నాశనం చేయడానికి ఏది దొరికితే అది స్ప్రే చేయవద్దని రైతులను కోరుతున్నారు. దీనివల్ల పంటల నష్టం సంభవించే అవకాశం ఉందని రైతులను హెచ్చరిస్తున్నారు. పత్తి పంట అనేది 45 నుంచి 55 రోజుల దశలో ఉంది. సో అక్కడక్కడ మరి ఈ గూడ తయారవడం అనేది జరుగుతూ ఉంది. సో ప్రస్తుత పరిస్థితులలో మరి ఈ రసం పీల్చే పురుగుల బెడద కనబడతా ఉంది. సో వాటికి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా మరి ప్రస్తుతము ఈ ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా జిన్నింగ్ మిల్లులు ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ గులాబీ రంగు పురుగు పూత దశలో ఆశించడం అనేది కనబడతా ఉంది. సో అది నష్టపరిమితి స్థాయి కంటే తక్కువగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మరి జిన్నింగ్ మిల్లుల దగ్గర ఉన్న
చేన్లలో ఈ గులాబీ రంగు పురుగు కనబడుతూ ఉంది. అయితే రైతులు ఒక ఎకరం దాంట్లలో 10% గుడ్డి పూలు అంటే అది తినివేసిన పూలు కనబడినట్లయితేనే మరి తగు చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఆ యొక్క గుడ్డి పూలను చూసి భయానికి గురి కావద్దు. అదేవిధంగా మరి ప్రస్తుతం అంటే ఈ పురుగు ఈ 45-50 రోజుల దశలో ఆశించిన పురుగు అనేది సూసైడల్ బాడీగా కనబడి అంటే ఆత్మాహుతి పురుగులుగా ఉంటాయి కాబట్టి అవి చనిపోవడంకు ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో అవి పెరిగి పెద్దగా ఆశించి నష్టపరిచే స్థాయిలో ఉండవు కాబట్టి మరి అవి ప్రస్తుతం వాటికి అవే చనిపోవడానికి ఆహారం దొరకక చనిపోయే అవకాశం ఉంటుంది. సో 10% కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మరి సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా మరి ఈ పూత దశలో పిచిక మన నివారణ చర్యలుగా మరి వేప నూనెను 1500 ppm 5 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేస్తే ప్రస్తుతం ఉధృతిని బట్టి మరి దాన్ని నివారించుకోవచ్చు. ఒకవేళ ఇక మరి ఫర్దర్గా ఇంకా పంట అనేది 180 రోజుల వరకు ఉంటుంది కాబట్టి సో ఇప్పటి నుంచే దాని ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలంటే మరి ప్రస్తుత దశలోనే మరి లింగాకర్షక బుట్టలు ఎకరానికి 8 చొప్పున పెట్టుకున్నట్లయితే వాటిని అంటే సరాసరిగా ఈ వారం రోజులలో ఆ లింగాకర్షక బుట్టలలో 8 నుంచి 10 వాటి యొక్క తల్లి పురుగులు రెక్కల పురుగులు పడ్డట్లయితే అప్పుడు దాని నష్టపరిమితి స్థాయి దాటినట్లు లెక్క. సో ఆ సంఖ్యను కూడా చూసుకొని మరి నివారణ చర్యలు చేపట్టాలి. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం నుంచి ఎకరానికి 8 చొప్పున లింగాకర్షక బుట్టలు పంట కాయ దశ ఏర్పడే వరకు కూడా మరి పెట్టుకోవాలి. మరి దఫదఫాలు పెట్టుకోవాలి. పెట్టుకున్నా కూడా వాటిలో ముఖ్యంగా అవసరమయ్యే ల్యూర్ అనేది కూడా 21 రోజులకు చేంజ్ చేసుకుంటూ ఉన్నట్లయితేనే మరి ఆ పురుగును ఇప్పటి నుంచి అప్పటి వరకు సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే ఈ పురుగు మరి పూత దశలో కనబడుతూ ఉంది. సో ముఖ్యంగా దాని తల్లి పురుగులు గట్ల పైన పొలం చుట్టూ లేదా చేను చుట్టూ ఉండే గట్ల పైన కూడా తల్లి పురుగులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా కొంత పొలానికి వాడే చేనుకు వాడే మందులను గట్లపైన వాడినట్లయితే ఆ తల్లి పురుగులను కూడా నివారించుకోవచ్చు. ఏదైతే వేప నూనె కానీ క్లోరోపైరిపాస్ కానీ. ఇకపోతే మరి ప్రస్తుతం అయితే ఆత్మాహుతి బాడీలుగా చనిపోతాయి, ఉధృతి అనేది రాదు. సో పోయిన సంవత్సరం చూసినట్లయితే ఈ జూలైలోనే ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి కనవడం జరిగింది. తర్వాత మనకు సాధారణంగా పోయిన సంవత్సరం నవంబర్ 15 తర్వాత మన ఆదిలాబాద్ జిల్లాలో కనబడదు. సో ఈ 3-4 నెలల గ్యాప్ ఉంటుంది కాబట్టి సో కొంత రైతులు కొంత భయాందోళనలకు గురి కాకుండా మరి అటు ఇది రాదు అనేది కాకుండా సో మరి సస్యరక్షణ చర్యలు ఇంతకుముందు చెప్పినట్టు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడము, గట్ల పైన పిచికారి చేయడం. ఇకపోతే కాయదశలో మరి ఇంకా సమయం ఉంది కాబట్టి ఉధృతి బాగా కనబడినట్లయితే క్లోరోపైరిపాస్ కానీ తర్వాత ఫీనాల్ఫాస్ కానీ అదేవిధంగా థయోడి కార్బు లాంటి మందుల్ని కూడా పిచికారి చేసి అది చివరి స్థాయిలో మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సింథటిక్ పైరిథ్రాయిన్ మందులు సైపర్మెథ్రిన్ కానీ ల్యాండా సైలోత్రిన్ కానీ బైఫెంత్రిన్ కానీ సో ఇట్లాంటి సింథటిక్ పైరిథ్రాయిన్ మందులు ప్రస్తుతం ఉన్న పంట దశలో పిచికారీ చేయకుండా ఉండాలి. ఎందుకంటే అవి వాటి వల్ల పురుగు ఇంకా పెరగడమే కాకుండా వాటితో పాటు గులాబీ రంగు పెరగడమే కాకుండా తెల్లదోమ కూడా ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక దశలో అంటే ప్రస్తుతం ఉన్న దశలో ఈ సింథటిక్ పైరిథ్రాయిన్ మందును వాడకుండా చూసుకోవాలి. పత్తిని మింగే రాకాసి పురుగుల నుంచి రక్షించుకోవడానికి రైతులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాటేస్తున్న పురుగులను అంతమొందించడానికి వివిధ రకాల రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. అదేవిధంగా పురుగులను నాశనం చేయడానికి లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా స్ప్రేలు చేయడం వల్ల భారీగా వ్యయం పెరుగుతుంది కానీ గులాబీ పురుగు ఉధృతి తగ్గడం లేదని రైతులు వాపోతున్నారు. గులాబీ పురుగు దండయాత్రతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. గులాబీ పురుగును నియంత్రించడానికి 1000 రూపాయలు స్ప్రేల కోసం ఖర్చు చేసినప్పటికీ కూడా దారికి రావడం లేదు. ఇప్పటికైనా శాస్త్రవేత్తలు స్పందించి నివారణకు మార్గాలు చూపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.